నమస్కారం. జనం టీవీ వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ రాణి, తన భర్త మధు, తన కొడుకు మణికంఠ, డ్రైవర్ శ్రీధర్ రెడ్డి కలిసి పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా తిరుగు ప్రయాణంలో వెలంకి చెరువు కట్టపై కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులో బోల్తా. పోయి లోపల వాటర్ ఉన్నాయి. ఇప్పుడు తీస్తారు కారు బయట అసలు బయట తాగినా సేపు ఎవరు అవసరం లేదు. ముగ్గురు ఒక్క అర్థం ఖచ్చితంగా ఉంటుంది అని ఒకరన్నా ఒకరు ముగ్గురు అర్థం చేస్తుందాం. కొద్దిగా అయిపోద్ది, 2 నిమిషాలు అయిపోతుంది. ఉన్నారు కానీ అది ఇటు ఇటువంటి సీజర్ కాడ ఉన్నట్టు నడిపేది. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన బంధువులు ఈరోజు ఉదయం విచారణలో భాగంగా పోలీసులు వెల్లంకి గ్రామంలోని సీసీ ఫుటేజ్ సాయంతో కారు చెరువు కట్టపైకి వెళ్ళిందని భావించిన పోలీసులు, చెరువులో నుండి కారు మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు,